టెక్ ప్రపంచంలో భారతీయులు దూసుకుపోతున్నారు. సైట్ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తన పదవికి గుడ్ బై చెప్పడంతో ఆ పదవి భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ను వరించింది. పరాగ్ అగర్వాల్ కొత్త సీఈఓగా నియమితులయ్యారు. అగర్వాల్ ప్రస్తుతం ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్నారు. అగర్వాల్ ఐఐటి బాంబేలో కంప్యూటర్ ఇంజనీరింగ్, స్టాన్ఫోర్డ్లో పీహెచ్డీ చేశారు. ట్విట్టర్ సీఈఓ బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. డోర్సే మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని భావిస్తున్నట్లు ధన్యవాదాలు తెలిపారు. పరాగ్ను ఏకగ్రీవంగా ఎంచుకున్నట్లు డోర్సే తెలిపారు. కంపెనీ అవసరాలను అతడు లోతుగా అర్థం చేసుకున్నాడని, ట్విట్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక అతడున్నాడన్నారు. పరాగ్లో ఆసక్తి, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయని అన్నారు. గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యా నాదెళ్ల ఇప్పటికే కొనసాగుతున్నారు. తాజాగా ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ నియమితులు కావడంతో భారతీయుల ఘనతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలకు గతంలో భారతీయులు పెద్ద పెద్ద పొజిషన్లలో నియమింపబడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రారాజుగా వెలుగుతున్న ట్విట్టర్ సంస్థకు కూడా ఇండియాకు చెందిన వ్యక్తే సీఈఓ అయ్యారని, టెక్నాలజీ ప్రపంచంలో భారతీయులు దూసుకుపోతున్నారని లాస్ ఏంజలీస్కు చెందిన స్ట్రైప్ కంపెనీ సీఈఓ ప్యాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్కు టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ రిప్లై ఇచ్చారు. భారతదేశంలోని ప్రతిభావంతుల నుంచి అమెరికా గొప్పగా ప్రయోజనం పొందుతుందని ట్వీట్ చేశారు. దీంతో ఎలన్ మస్క్ ట్వీట్ వైరల్ అవుతోంది. అనేక దేశాల్లో చాలామంది విద్యావంతులు ఉన్న ఏకైక దేశం భారత్ అని, అమెరికాలోనే కాదు ఏ దేశంలోనైనా భారతీయులు తమ సత్తా చాటుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. టెక్ ప్రపంచంలో భారతీయులు దూసుకుపోతున్నారు. సైట్ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తన పదవికి గుడ్ బై చెప్పడంతో ఆ పదవి భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ను వరించింది. పరాగ్ అగర్వాల్ కొత్త సీఈఓగా నియమితులయ్యారు. అగర్వాల్ ప్రస్తుతం ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్నారు. అగర్వాల్ ఐఐటి బాంబేలో కంప్యూటర్ ఇంజనీరింగ్, స్టాన్ఫోర్డ్లో పీహెచ్డీ చేశారు. ట్విట్టర్ సీఈఓ బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. డోర్సే మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని భావిస్తున్నట్లు ధన్యవాదాలు తెలిపారు. పరాగ్ను ఏకగ్రీవంగా ఎంచుకున్నట్లు డోర్సే తెలిపారు. కంపెనీ అవసరాలను అతడు లోతుగా అర్థం చేసుకున్నాడని, ట్విట్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక అతడున్నాడన్నారు. పరాగ్లో ఆసక్తి, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయని అన్నారు. సీఈఓగా ఆయనపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. అయితే సీఈఓ పదవి నుంచి తప్పుకున్న డోర్సే 2022లో పదవీకాలం ముగిసేంత వరకు ట్విట్టర్ బోర్డులోనే కొనసాగుతారు. గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యా నాదెళ్ల ఇప్పటికే కొనసాగుతున్నారు. తాజాగా ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ నియమితులు కావడంతో భారతీయుల ఘనతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలకు గతంలో భారతీయులు పెద్ద పెద్ద పొజిషన్లలో నియమింపబడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రారాజుగా వెలుగుతున్న ట్విట్టర్ సంస్థకు కూడా ఇండియాకు చెందిన వ్యక్తే సీఈఓ అయ్యారని, టెక్నాలజీ ప్రపంచంలో భారతీయులు దూసుకుపోతున్నారని లాస్ ఏంజలీస్కు చెందిన స్ట్రైప్ కంపెనీ సీఈఓ ప్యాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్కు టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ రిప్లై ఇచ్చారు. భారతదేశంలోని ప్రతిభావంతుల నుంచి అమెరికా గొప్పగా ప్రయోజనం పొందుతుందని ట్వీట్ చేశారు. దీంతో ఎలన్ మస్క్ ట్వీట్ వైరల్ అవుతోంది. అనేక దేశాల్లో చాలామంది విద్యావంతులు ఉన్న ఏకైక దేశం భారత్ అని, అమెరికాలోనే కాదు ఏ దేశంలోనైనా భారతీయులు తమ సత్తా చాటుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.